ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మళ్ళీ కలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సరైన పద్ధతి కాదని దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకోకపోవడం వైఎస్ఆర్సీపీ వైఫల్యం అని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ జగన్ మధ్య తండ్రి కొడుకుల అనుబంధం అని చెప్తున్న ఆ పార్టీ నాయకులు ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో ఎందుకు కొట్లాడటం లేదని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ నాయకుడు ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిందని చెప్పంటున్నా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఏర్పడుతుంది కావచ్చు. ఎక్కడ సమైక్య రాష్ట్రమే, ఎక్కడ సమైక్య రాష్ట్రం అని చెప్పంటున్నా. వీళ్ళ రాష్ట్ర విభజనతో ఏదైతుందో వీళ్ళ సీమాంధ్రులను ఆశించిన ఫలాలు పొందలేకపోవడం అది వైఫల్యం చిహ్నం అని చెప్పంటుంది. వాళ్ళ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతుందో వీళ్ళ ఆ ప్రాంత అభివృద్ధి కొరకు కావాల్సినటువంటి ఒక చట్టం ఎంతో పొందుపడడం జరిగిందని చెప్పంటున్నా. వాళ్ళ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. వీళ్ళ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతుందో వాళ్ళు వాణిజ్య పరంగా పారిశ్రామికంగా వెనుకబడున్నారు కాబట్టి ఏదైతుందో రాబోయే దశాబ్ద కాలం ఏదైతుందో వాళ్ళ పన్ను వెసులుబాటు కల్పింపజేసే విధంగా ఏదైతుందో వాళ్ళకు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని చెప్పని ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపట్టడం జరిగిందని చెప్పండి. అటు హక్కును మీరు పొందలేకపోవడం మీ వైఫల్యం చెప్పట్టున్నా. ఇక్కడ మీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతుందో మరి తండ్రి కొడుకులు అనుబంధంగా పేర్కొంటారా మీరు? మరి ఆ తండ్రి కొడుకుల అనుబంధంలో ఉన్నటువంటి ఒక తాత్పర్యం ఇదేనా అని చెప్పంటాను నేను. ఇలా మనకు కావాల్సిన ఒక తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు మనకు కల్పించలేకపోవటం, మనకి ఇక్కడ ఒక ఒక భారీ నీటి పద ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గా రూపొందించే ఒక అవకాశం ఉండి దాన్ని సాధించుకోలేకపోవడం తెలంగాణ ప్రాంతం వైఫల్యంగా భావిస్తే అది కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షతకు నీ చిహ్నంగా పేర్కొంటారని చెప్పండి.